శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు భక్తులతో చెప్తారు, చైతన్యులకు మూడు స్థితులు కలిగేవి, మూడు దశలు. అవేంటంటే, ఒకటి బాహ్య దశ. ఈ దశలో చైతన్యులు మనస్సు స్థూల సూక్ష్మాలలో నిలిచేది. ఈ దశలో నామ సంకీర్తన చేసేవారు. రెండవది అర్ధబాహ్య దశ. ఈ దశలో ఆయన మనస్సు కారణ శరీరంలోనూ కారణ ఆనందంలోనూ ప్రవేశించేది. ఈ దశలో భక్తులతో కలిసి నృత్యం చేసేవారు. మూడవది అంతర్దశ. ఈ దశలో ఆయన మనస్సు మహాకారణంలో లయమై ఉండేది. ఈ దశలో సమాధి స్థితులు అయ్యేవారు. చైతన్యులు ఈ మూడు దశలు వేదాంతం పేర్కొనే పంచకోశాలతో చక్కగా సారూప్యం కలిగి ఉన్నాయి. స్థూల శరీరం అన్నమయ కోశాన్ని ప్రాణమయ కోశాన్ని సూచిస్తుంది. సూక్ష్మ శరీరం మనోమయ విజ్ఞానమయ కోశాలను సూచిస్తుంది. కారణ శరీరం అనేది ఆనందమయ కోశాన్ని సూచిస్తుంది. మహాకారణం అనేది ఈ పంచకోశాలకు అతీతమైనది. మనస్సు మహాకారణంలో లయమై ఉన్నప్పుడు ఆ వ్యక్తి సమాధి స్థితుడు అవుతాడు. దీనినే నిర్వికల్ప సమాధి లేదా జడ సమాధి అంటారు. చైతన్యులు భక్తి యొక్క అవతారం. జనులకు భక్తిని బోధించడానికే వచ్చారు. భగవంతుని పట్ల భక్తి కలిగినట్లయితే సర్వం సిద్ధించినట్లే. హఠయోగం అవసరం ఎంతమాత్రం ఉండదు. ఒక భక్తుడు అడుగుతాడు, హఠయోగం అంటే ఏంటండి? రామకృష్ణుల వారు చెప్తారు, హఠయోగంలో మనస్సును అధికంగా శరీరం పట్ల కేంద్రీకరిస్తారు. ప్రేగులను శుద్ధి చేయడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు హఠయోగి. జిహ్వ సిద్ధిని అభ్యసిస్తాడు. ఆసనం వేసి కూర్చొని ఉన్నపళానే దేహాన్ని గాలిలోకి లేపుతాడు. ఇవన్నీ కూడా వాయువు అంటే ప్రాణం యొక్క కార్యాలు. వేదాంతవాదులు హఠయోగాన్ని అంగీకరించరు. రాజయోగం అంటూ ఒకటి ఉంది. రాజయోగంలో మనస్సు ద్వారా యోగం సిద్ధిస్తుంది, భక్తి ద్వారా విచారణ ద్వారా యోగం సిద్ధిస్తుంది. యోగమే శ్రేష్టమైనది, హఠయోగం మంచిది కాదు. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. రామకృష్ణుల వారు మహేంద్రనాథ్ గుప్తాతో చెప్తారు, నీకు ఫలితం దక్కుతుంది. తగిన సమయం వచ్చే వరకు తల్లిపక్షి గ్రుడ్డు పై పెంకును పగలగొట్టదు. ఇంతకు మునుపు నీకు ఏం చెప్పానో అదే నీ మార్గం. ప్రతి ఒక్కరూ కఠోర తపస్సు చేయాలని ఏమీ లేదు. అయితే నేను మాత్రం ఎంతగానో శ్రమించవలసి వచ్చింది. మట్టిగడ్డపై శిరస్సును ఉంచి ఎలాగే నేలపై పడిపోయి ఉండేవాడిని. ఎలాగో రోజులు గడిచిపోయేవి. కేవలం అమ్మ అమ్మ అని పిలుస్తూ పిలిపిస్తూ ఉండేవాడిని. ఇంకా రామకృష్ణులవారు మాతో అంటారు, నువ్వు ఒకంత ప్రయత్నిస్తేనే ఎవరో ఒకరు వచ్చి ఇలా ఇలా చెయ్యంటూ నీకు సహాయం చేస్తూ ఉంటారు. నువ్వు ఏకాదశిని పాటించు. మీరందరూ నా వాళ్ళు, నా ఆత్మీయులు. లేకుంటే ఇక్కడకు ఇంతగా ఎందుకు వస్తారు? ఒక సందర్భంలో సంకీర్తన వింటూ ఉన్నప్పుడు వ్రజభూమిలో శ్రీకృష్ణుని నేస్తాలలో రాఖాలు కూడా ఒకడే ఉండడం గమనించాను. నరేంద్రుడు అత్యున్నత స్థాయికి చెందినవాడు. ఇకపోతే హీరానంద్ సింధు ప్రాంతానికి చెందిన ఒక భక్తుడు. అతడిది ఎంతటి పసిబాలుడి స్వభావం, అది ఎంత మధురం, అతన్ని కూడా చూడాలని ఉంటుంది. ఒకసారి చైతన్యుని అనుయాయులతో చూశాను, భావావస్థలో కాదు, సాక్షాత్తు ఈ కళ్ళతోనే చూశాను. ఇంతకు మునుపు ఈ కళ్ళతోటే దర్శనాలన్నిటినీ చూసేవాడిని, కానీ ప్రస్తుతం వాడిని భావావస్థలో మాత్రమే చూడగలుగుతున్నాను. గౌరాంగుణ్ణి ఆయన అనుయాయులను ఈ కళ్ళతోటే దర్శించాను. వారిలో నిన్ను బలరాం బోసును చూసినట్లు అనిపిస్తుంది. కొందరిని చూసినప్పుడు మాత్రం నేను వెంటనే లేచి నిలబడతాను. ఎందుకో తెలుసా? చాలా కాలం తర్వాత తన సొంత మనుషులను చూసినప్పుడు ఇలాగే జరుగుతుంది. అమ్మతో విలపిస్తూ ఇలా పలికేవాడిని, అమ్మా, భక్తులను చూడగోరి నా ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయి. వారిని వెంటనే నా వద్దకు తోడుకొనిరా. నేను అనుకున్నవన్నీ కూడా యథాతథంగా జరుగుతూ ఉండేవి. పంచవటిలో జపధ్యానాలకై తులసివను నాటాను. దానికి వెదురు బద్దలతో కంచె కట్టాలని సంకల్పం కలిగింది. తర్వాత చూస్తే గంగానది పోటెత్తినప్పుడు ఎక్కడి నుంచో వెదురు బద్దల మోపు త్రాడు సరిగ్గా పంచవటి దగ్గర కొట్టుకొని వచ్చాయి. ఆలయానికి చెందిన పనివాడొకడు ఎంతో ఉత్సాహంతో ఆనందంతో నా దగ్గరకు వచ్చి,
ఈ వార్త చెప్పాడు. ఆ స్థితిలో పూజలు ఇటువంటివేవి కూడా చేయలేకపోయేవాడిని. అమ్మ, నన్ను ఎవరు చూసుకుంటారు అని అమ్మతో అన్నాను. స్వయంగా నా బాగోగులు చూసుకునే శక్తి కూడా లేదు. నీ గురించిన ప్రసంగాలు వినాలనుంది. భక్తులకు భోజనం పెట్టాలన్న కోరిక కలుగుతుంది. ఇవన్నీ ఏ విధంగా జరుగుతాయి? ఎవరైనా ఒక పెద్ద మనిషిని సహాయకునిగా పంపించు. అందుకే మధుర్ బాబు ఇటువంటి సేవలన్నీ చేశాడు. అమ్మతో ఇంకా ఈ విధంగా అన్నాను. అమ్మ, నాకు సంతానం అయితే ఉండబోదు, అయితే శుద్ధ భక్తుడైన బాలుడు ఒకడు సదా నాతో పాటే ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటి బాలుణ్ణి ఒకరిని నాకు అనుగ్రహించు. అప్పుడు రాకాలు వచ్చాడు. ఎవరైతే నా స్వంత మనుషుల్లో కొందరు నాలో ఒక అంశ, కొందరు ఒక కళ, ఇంకా మాతో చెప్తున్నారు, ఇలా చూడు, ఒకరోజు కాళీ మందిరం నుండి పంచవటి వరకు వ్యాపించి ఉన్న ఒక అద్భుత మూర్తిని చూశాను, దీన్ని నువ్వు విశ్వసిస్తావా? మా ఆశ్చర్యంతో మౌనంగా ఉండిపోయాడు. అంటే ఇవన్నీ కూడా రామకృష్ణుల వారు కలిగిన దర్శనాలు ఇవన్నీ చెప్తున్నారన్నమాట. ఇదివరకటి రోజుల్లో భావావస్థలో కాకుండా ఆ కళ్ళతోటే ప్రత్యక్షంగా దర్శనాలన్నీ కూడా చూస్తూ ఉండేవారంట. భవిష్యత్తులో ఎవరైతే రాబోతున్నారో వారందరినీ ముందుగానే చూస్తూ ఉండేవారు రామకృష్ణుల వారు. వారు వచ్చిన వెంటనే వారికి తెలియకపోవచ్చు, రామకృష్ణుల వారికి తెలిసేది వారి గురించి స్పష్టంగా. వారికి కలిగిన దర్శనాలతో పోల్చుకొని చూసుకుంటూ ఉండేవారు. నరేంద్రనాథ్ వచ్చినప్పుడు అంటే స్వామి వివేకానంద, రాకాలంటే స్వామి బ్రహ్మానందజీ మహారాజ్, వీళ్ళంతా వచ్చినప్పుడు రామకృష్ణుల వారు తమకు ఇదివరకే కలిగిన దర్శనాలతో పోల్చి చూసుకునేవారు అన్నమాట. వారంతా వస్తారని ముందుగానే తెలుస్తూ ఉండేది రామకృష్ణుల వారికి. జగన్మాతతో ఎన్నో సందర్భాల్లో ప్రార్థిస్తూ ఉండేవారు రామకృష్ణుల వారు వారందరినీ కూడా పంపించమని, ఎంతో విలపిస్తూ ఉండేవారు అన్నమాట. అటువంటి గొప్ప భక్తులని, భవిష్యత్తులో సన్యాసులు కాబోయే వారి శిష్యులను వారందరినీ కూడా పంపించమని ఎంతో విలపిస్తూ ప్రార్థించేవారు జగన్మాతని. ఆ విధంగా ప్రార్థించిన తర్వాత వీరంతా కూడా ఒకరు ఒకరు రామకృష్ణుల వారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.